ఇచ్చిక ఆశీర్వాదములు కలిగించు దేవుని ఆదేశములు ఆదేశములు పాటిస్తే దేవుడు దీవిస్తాడు దైవ దీవెనలు మరి అనుభవిస్తారు సామెతలు 8వ అధ్యాయము 33వ వచనములో ఒక మాట ఉంది ఉపదేశమును నిరాకరింపక దాని అవలంబించి జ్ఞానులై ఉండుడి సామెతలు 8వ అధ్యాయము 33వ వచనం ఉపదేశమును అంగీకరించాలి పరిశుద్ధ గ్రంథములు చక్కని జీవితానికి కావలసిన ఉపదేశములు పొందుపరచబడి ఉన్నది ఈ ఉపదేశములు మనం ఎప్పుడైతే అనుసరిస్తామో మన జీవితంలో విజయం ఉంటుంది మరి పరిశుద్ధత ఉంటుంది దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించగలం సామెతలు 8:33 ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి హియర్ ఇన్స్ట్రక్షన్ అండ్ బి వైజ్ అండ్ డు నాట్ నెగ్లెక్ట్ ఇట్ ఉపదేశకులు ఉపదేశించినప్పుడు లేక భక్తులు నిన్ను మరి సరిచేసేటప్పుడు దేవుని వాక్యము నీకు బోధించేటప్పుడు ఇవన్నీ నీ మేలుకొరకని నువ్వు వాటిని నిరాకరించకూడదు శిక్షార్హమైన గద్దెంపులు జీవమార్గములు కొన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడతాడు నీలో ఉన్న దుష్టత్వాన్ని చెడుతనాన్ని దూరపరచడానికి అలాంటి ఉపదేశములు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాటిని ఎప్పుడు కూడా నీవు త్రోసివేయొద్దు నిరాకరించొద్దు డు నాట్ నెగ్లెక్ట్ సచ్ ఇన్స్ట్రక్షన్స్ అని వాక్యంలో ఉంది ఇక్కడే క్రింది భాగంలో మీరు చూడండి 34 నుండి 36 నేను చదువుతున్నాను అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వారబంధముల యుద్ధ కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను యెహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు పెద్దలు మనల్ని ఉపదేశించినప్పుడు కొన్నిసార్లు ముఖం మార్చుకుంటారు ఎందుకు మీరు మాతో మీకేం పని మరి మీరెవరండి మాకు చెప్పడానికి అని అంటారు అలా అనకూడదు అన్నమాట ఎప్పుడైనా మరి నీకు ఇలాంటి ఉపదేశము నీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించాలి దాన్ని తిరస్కరించకూడదు నిరాకరించకూడదు అదే సామెతలు 1:33 మీరు చూడండి ప్రొవర్బ్స్ 1:33 నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించు వాడు కీడు వచ్చున్న భయము లేక నెమ్మదిగా ఉండును సామెతలు 1:33 నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించు వాడు కీడు వచ్చున్న భయము లేక నెమ్మదిగా ఉండును కనుక దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి ఉపదేశం కూడా చాలా విలువగలది 30వ వచనం చూడండి నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించరు తమకు వెక్క సమగు వరకు తమ ఆలోచనలను అనుసరించలేరు అంటే దేవుని యొక్క మాటలు లేక దేవుని యొక్క గద్దెంపులు లేక దేవుని యొక్క క్రమం ఉన్నది కాబట్టి దేవుడు ఉపదేశిస్తూ ఉంటాడు ప్రతిసారి మనం కోరుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనకు ఉపదేశము అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ ఉపదేశాన్ని నీవు నిరాకరించకూడదు తిరస్కరించకూడదు విధేయత చూపాలి యాకోబు పత్రికలో ఒక మాట ఉంది కదా శక్తిగల దేవుని వాక్యము మిక్కిలి సాత్వికమైన హృదయంతో మీరు అంగీకరించాలి కేవలం వినువారు మాత్రం కాకుండా దేవుని వాక్యం గైకొని వారుగా ఉండాలి ఎంతో వాక్యం వింటాం కానీ అది గైకొనం అలా ఉండకూడదు వాక్యము లేక ఎంతమంది నశించిపోతున్నారు నీకు సూత్రం వెంబడి సూత్రం వాక్యం వెంబడి వాక్యం అచ్చట ఈచట దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు అంటే వాక్యం ఉన్నప్పుడు ఉపదేశం ఉన్నప్పుడు నీ ప్రవర్తన చక్కబెట్టుకోవాలి మరి దాన్ని తృణీకరించకూడదు అని చూస్తున్నాం నువ్వు ఉపదేశము చక్కగా అంగీకరిస్తే ఈ జీవితంలో సురక్షితంగా ఉంటావు కీడు వస్తున్న భయం నీకు ఉండదు నెమ్మదిగా ఉంటావు దేవుని దీవెనలు పొందుకుంటామని అర్థం సామెతలు 1:8 చూడండి నా కుమారుడా
నీ తండ్రి ఉపదేశము ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకం. కొందరు తల్లిదండ్రులు ఇచ్చే ఉపదేశాన్ని ఉల్లంఘిస్తారు, తల్లిని లెక్క పెట్టరు, తండ్రిని లెక్క పెట్టరు. ఈ దినాల్లో యవనస్తులు తల్లిదండ్రులు లెక్క చేయడం లేదు. కంప్యూటర్ వాళ్ళ చేతిలో ఉంటే వారికి లోకమంతా వాళ్ళ చేతిలో ఉన్నట్టే అనుకుంటారు, అందరిని మించిన జ్ఞానం ఉందనుకుంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అనుభవపూర్వకంగా కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉంటారు, మంచి మార్గం బోధిస్తారు, చక్కని ఉపదేశం ఇస్తారు. కానీ గర్విష్ఠులైన పిల్లలు దాన్ని త్రోసివేస్తారు, కీడులో పడతారు. చూడండి, తల్లిదండ్రులు ఎందుకు ఉపదేశం ఇస్తారంటే తమ పిల్లలు వారి కీడులో పడకూడదని వారు హెచ్చరిస్తూ ఉంటారు. కానీ ఆ ఉపదేశాన్ని తిరస్కరించినప్పుడు తప్పకుండా కీడు వాటిల్లుతుంది. యవన బిడ్డలకు చెప్తూ ఉంటారు, జాగ్రత్త బైక్ నడిపించేటప్పుడు, జాగ్రత్త జాగ్రత్త అంటారు. గర్విష్ఠులై ఆ యొక్క బైక్ మీద ప్రయాణం చేస్తారు, యాక్సిడెంట్ పాలవుతారు, అవయవాలు కోల్పోతారు, కొన్నిసార్లు ప్రాణం కోల్పోతారు. అలాగే అమ్మాయిలకు చెప్తారు, జాగ్రత్త అమ్మాయి జాగ్రత్త. అయినా ధైర్యంగా రాత్రి ప్రయాణం చేస్తారు, ఎడెడో పోతూ ఉంటారు, కీడులో పడతారు. ఎప్పుడైనా నీ తల్లి అయినా నీ తండ్రి అయినా నీకు ఉపదేశిస్తే దేవుని స్వరం అన్నమాట అది, దేవుడే మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి. నీ కాపరి నీకు ఉపదేశం ఇస్తే దేవుడే వారి ద్వారా మాట్లాడుతున్నాడు, నీ చక్కని భవిష్యత్తును మరి దీవించడానికి దేవుడు ఆశిస్తున్నాడు అని అనుకోవాలి. కనుక ఏ ఉపదేశమును కూడా నీవు నిరాకరించకూడదు. ఈరోజు ఆదేశం ఏంటి? ఉపదేశమును నిరాకరించక దానిని అవలంబించి జ్ఞానులై ఉండు. జ్ఞానం అన్నమాట విజ్డమ్. కనుక ఈ మాటలు ఈరోజు మనం అంగీకరించాలి. ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకి, నీ తల్లి చెప్పు బోధను త్రోసివే. తల్లి తండ్రి ఎప్పుడు పిల్లల బాగోగులే కోరుతారు కదా, వారు వారు బాగుండాలి, వారి భవిష్యత్తు బాగుండాలని ఎన్నో ఉపదేశాలు ఇస్తారు. తల్లి చెప్తూ ఉంటుంది, తండ్రి హెచ్చరిస్తూ ఉంటాడు. వాక్యం ఏమంటుంది? తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి, అంటే గౌరవించాలి. వారి మాటకు మరి నీవు గౌరవం చూపాలి, వారు చెప్పినట్టు వినాలి, విధేయత. మరి ఇక్కడ నీ తలకు ఇలాంటి ఉపదేశము సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉన్నవి. కంఠానికి ఏదో మనం బంగారం నెక్లెస్ వేసుకుంటే కాదు అందం. పెద్దలను గౌరవించి, దేవునికి లోబడి, పెద్దలకు లోబడి వారు చెప్పే మాటలు విన్నప్పుడు అది ఒక తెలియని సౌందర్యము మరి నీ మీద కనబడుతుంది. నీ కంఠానికి హారములాగా ఉంటుందంట, ఉపదేశం కైకుంటే నీ తలకు సొగసైన మాలికలాగా ఉంటుందంట. చూడండి, అందుకే కొన్నిసార్లు కొందరిని పిలిచి ఉపదేశిస్తాం, ఇది సరికాదమ్మా, ముందు నీకు కీడున్నది, ఈ ప్రవర్తన మానుకో అన్నప్పుడు వెంటనే వారు చాలా బాధపడతారు, కోపం వచ్చేస్తుంది వాళ్ళు. ఎప్పుడైనా పెద్దలు నిన్ను గద్దించినప్పుడు, నీకు సరైన మార్గం బోధించినప్పుడు నీ ముఖము మార్చుకోకూడదు. అబ్బా దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, కీడులో పడకుండా మరి దేవుడు ఈ కాపరి ద్వారా లేక ఈ సేవకుని ద్వారా, ఈ సేవకురాల ద్వారా నాతో మాట్లాడుతున్నాడని దేవునికి వందనాలు తెలియజేయాలి. ఏ గద్దింపు కూడా నువ్వు విసుకోకూడదు. దేవుడే తాను ప్రేమించే వారిని ఏం చేస్తున్నాడు? గద్దించి శిక్షిస్తున్నాడు కదా. అంటే వాక్యంలో ఉన్నది, కీర్తనలు 141లో ఒక మాట ఉంది, కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని మరి భయభక్తులు గలవారు లేక నీతిమంతులు నన్ను ఎప్పుడు కూడా ఉపదేశించాలి అని కోరుతున్నాడు. 141 కీర్తన 5వ వచనంలో ఈ మాట చూడండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. 141 కీర్తన 5వ వచనం, నీతిమంతులు నీతిని అనుసరించేవారు, భక్తులు లేక కాపర్లు, దేవుని అభిషక్తులు నన్ను కొట్టినా పర్వాలే, అది నాకు మేలు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. వారు నన్ను గద్దించాలి, గద్దించుకుంటే నేను పెడత్రోవలో పోతాను కదా, పాపానికి బానిసవుతాను, సాతానుకేరనైపోతాను, దీవెనలన్నీ కోల్పోతాను, భ్రష్టుడనైపోతాను, భ్రష్టురాలనైపోతాను. కాబట్టి నీతిమంతులు నాకు ఉపదేశం ఇవ్వాలి, నన్ను గద్దించాలి, నాకు బుద్ధి చెప్పాలి,
కొట్టినా పర్వాలేదు అంటున్నాడు కీర్తనకారుడు. హల్లెలూయా చెప్తారు ఒకసారి. కొట్టాలి. వారెవరండి మాకు చెప్పడం, మీరెవరండి మమ్మల్ని దిద్దడానికి అనకూడదు. హియర్ ఇన్స్ట్రక్షన్ అండ్ బీ వైజ్. ఉపదేశాన్ని కైకొని అంగీకరించి దాని ప్రకారము నీ జీవితం కట్టుకోవాలి. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేనట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక, అట్టి అభిషేకాన్ని నేను ఎప్పుడు కూడా త్రోసివేను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపదేశాలు నీకు కావాలంటే, అంటే ఉపదేశాలు లేక ఆదేశాలు మనం ధ్యానిస్తూనే ఉన్నాం, పరిశుద్ధ గ్రంథము చక్కగా చదివితే అన్నీ ఉపదేశాలే. అందుకే యెహోషువా భక్తునితో దేవుడు సెలవిస్తున్నాడు, నీ మార్గమున నీవు చక్కగా ప్రవర్తించినట్లు నీ ధర్మశాస్త్రమును దివారాత్రులు ఏం చేయాలి, నీవు ధ్యానించాలి. కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగకుండా నీవు మరి ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు అని యెహోషువా గ్రంథం 1:7 చూడండి. యెహోషువా 1:7, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించి. దేవుని బిడ్డలు ఎలా ప్రవర్తించాలి? చక్కగా ప్రవర్తించాలి, చక్కగా ప్రవర్తించాలి. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. మరి ఉపదేశము ఎప్పుడు కూడా నిరాకరించకూడదని, దాన్ని అవలంబించాలి, నీ ప్రవర్తన చక్కబెట్టుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి అని వాక్యం మనకు బోధిస్తుంది. సాత్వికమైన మనసుతో ప్రతి ఉపదేశాన్ని స్వీకరించాలని మనము నేర్చుకుంటున్నాం. మరి ఒక ఉపదేశం చూడండి, ఆదేశము 23:12 Proverbs 23:12. ఉపదేశం మీద మనస్సు ఉంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. తెలివిగల మాటలకు నీవు చెవులు ఒగ్గాలాడు. జ్ఞానయుక్తమైన మాటలు ఎవరైనా మాట్లాడితే వెంటనే దాన్ని వినాలి. ఆ మాటలు నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్టి ఉపదేశం మీద నీవు మనస్సు ఉంచాల. ఉపదేశం కొరకు నీ చెవులు అప్పగించుకొని వేచి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో 50:4 ఉంది, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. వినుబుద్ధి పుట్టించున్నాడు. ఉదయం లేవగానే దేవుని స్వరం నువ్వు వినాలి. నీ కొరకు సిద్ధపరిచిన ఉపదేశం అంగీకరించాలి. అది ఎలాగ తెలుస్తుంది? నువ్వు ప్రార్థన చేస్తావు, పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీలో ఏవేవి తొలగించుకోవాలనో దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాటలు వినడానికి తండోపతండాలుగా జనసమూహాలు ఉదయమున్నే పెందలక్కడ ఆయన ఉన్న చోటికి చేరుకునేదంట. ఎందుకంటే వారికి యేసు ప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాట వినాలని ఆశ, వినాలని ఆశ. మీరు లూకా సువార్త 5:15 చూడండి, Luke 5:15. అయితే ఆయనను గురించిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించను, బహు జన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకునుటకును కూడి వచ్చుచుండేను. అంటే జన సమూహాలంతా యేసును మాట వినడానికి వస్తున్నారు. చాలా సంతోషం నాకేంటంటే ఈ పెందలక్కడ దేవుని సన్నిధికి ఇలా పరిగెత్తుకొని వచ్చి మీరు ఎందుకు వచ్చినారు అని అంటే, మీకు ఇక్కడ బంగారం వెండి ఏమి పంచిపెట్టడం లేదు, కానీ ఏం పంచిపెడుతున్నాము? వాక్యం. ఆ వాక్యము వినాలనే ఆశతో వచ్చినారు. అంటే దేవుని మాటను మీరు ప్రేమిస్తున్నారు, ఉపదేశాలు ప్రేమిస్తున్నారు. అంటే మా జీవితాలు బాగుపడాలని ఆశిస్తున్నారు, దేవుని దీవెనలు కావాలని ఆశిస్తున్నారు. అందుకే మరి దేవుని ఆలయము చేరుకున్నారు. శిష్యులు వినున్నట్లుగా నాకు ప్రతి ఉదయము నీవు వినుబుద్ధి పుట్టించున్నావు.
ఆ మాట ఒకసారి చూద్దాం. యెషయా 54:5 చదువుతున్నాను. అలసిన వాణిని మాటల చేత ఊరడించు, జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. నాకు దేవుడే వినుబుద్ధి పుట్టించినాడు. నేను వినాలి, దేవుని వాక్యం వినాలి. మరి ప్రతి ఉదయమున నాకు ఇలాగూ దేవుని వాక్యం వినే బుద్ధి దేవుడు నాకు పుట్టించాలి అని ఇక్కడ కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు ప్రభు మనకు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు జ్ఞానయుక్తమైన ఉపదేశం అంగీకరించాలి. సామెతలు 22:17 ఉంది, చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకించుము, నీకు కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నేము. జ్ఞానులు ఉపదేశించినప్పుడు చెవియొగ్గి ఆలకించాలట. నీకు కలుగజేయు తెలివిని పొందుకోవడానికి నీవు మనసు నిలపాలని వాక్యంలో చూస్తున్నాం. సామెతలు 21:11 చూడండి, Proverbs 21:11. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానం పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివి నొందును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపదేశం వలన తెలివి నొందును. తెలివి, జ్ఞానము ఇవన్నీ కూడా దేవుని బిడ్డలు ఉపదేశం ద్వారా మరి పొందుకుంటారు. 3వ ఆదేశం చూడండి, సామెతలు 4:13. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోను, అది నీకు జీవము గనక దాన్ని పొందియుండుము. ఉపదేశము విడిచిపెట్టక దాన్ని ఎలా పట్టుకోవాలట? గట్టిగా పట్టుకోవాలి. అది నీకు జీవము గనక దాన్ని పొంది ఉండాలి. కీప్ హోల్డ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, డు నాట్ లెట్ ఇట్ గో. గాడ్ హర్ ఫర్ షీజ్ యువర్ లైఫ్. ఈ అంటే ఇవన్నీ మరి ఆదేశాలైనా ఉపదేశాలైనా హెచ్చరికలైనా ఆజ్ఞలైనా దేవుని విధులైనా కట్టడలైనా అవన్నీ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది కదా. పాపం చేయకుండా మనల్ని కాపాడేదే దేవుని ఉపదేశం. దేవుడు ఎందుకు మాట్లాడతాడు తన బిడ్డలతో అంటే, వారు పాపంలో పడకుండా, కీడులో పడకుండా, శాపగ్రస్తులు కాకుండా, భ్రష్టులు కాకుండా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు అంగీకరించాలని, దేవుని మాటలకు చెవియొగ్గాలని, మరి అలాగే దేవుని మాటలను విడిచిపెట్టకుండా దాన్ని ఎలా పట్టుకోవాలట? గట్టిగా పట్టుకోవాలట. దేవుని స్తోత్రం, దేవుని మాటలను గట్టిగా పట్టుకోవాలి. బస్సులో ప్రయాణం చేస్తుంటే హోల్డర్స్ ఉంటాయి అక్కడ, నీకు కూర్చోడానికి స్థలాలు లేకుండా నిలబడతావు కదా, ఆ హోల్డర్ నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నువ్వు అలాగే ఏది పట్టుకోకుండా ఒకటే నిలబడ్డావు అనుకో, సడన్ బ్రేక్ కానీ నువ్వు ముందుకు పడతావో లేక వెల్లెలుకలు పడతావో తెలియదు, అపాయకరమే. అందుకే పట్టుకోవాలి, గట్టిగా పట్టుకుంటాం కదా. దేవుని మాటలు కూడా ఈ విధంగా నేను గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నేను నీకు అప్పగించిన దాన్ని నీవు గట్టిగా పట్టుకో. తర్వాత నీ హృదయమందు నా మాటలు పట్టుదలతో పట్టుకున్న నిమ్ము అని సామెతలు 4:4 చూడండి. సామెతలు 4:4, ఆయన నాకు బోధించు నాతో ఇట్లనే, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకున్న నిమ్ము. బా, ఎంత పెద్ద మాట కదా. దేవుని మాటలు ఎంత ప్రశస్తమైనవి. అందుకే దేవుని మాటలను పట్టుదలతో నువ్వు పట్టుకోవాలన్నమాట. హృదయమందు పట్టుదలతో దేవుని మాటలు పట్టుకోవాలి. నా ఆజ్ఞలను గైకొని నెడల నీవు బ్రతుకుదు. దేవుని ఆజ్ఞలు గైకొంటే మనకు జీవం, మనకు మరి అపాయము తొలగిపోతుంది. మూర్ఖులైతే దేవుని ఉపదేశములను లెక్కబెట్టరు, అంగీకరించరు, విననొల్లరు, అవిధేయులు అవుతారు. అలాంటి కోవకు చెందకుండా మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. సామెతలు 3వ అధ్యాయం ఒకసారి తీయండి.
పదమూడు నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. సామెతలు 3:13 నుండి, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించట కంటే జ్ఞానలాభమును ఉందుట మేలు. ఎయిర్పోర్ట్లో మనం కొన్నిసార్లు వార్తల్లో చూస్తాం కదా, 3 కిలోల బంగారం అంట ఎక్కడెక్కడో దాచుకుంటాడు. ఎందుకు వచ్చింది ఈ బాధ అనిపిస్తుంది నాకు. మరి ఒకడు పట్టుబడతాడేమో భయపడి ఆ కిలోల బంగారం ఆ సింకులో పడేసినాడు. అంటే చూడండి, ఇలాంటి దురాశ వీటి వలన ఏమి ప్రయోజనం? ఇవి సంపాదిస్తే నీకు కలవరమే వస్తుంది కదా. వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పకడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. అక్రమస్తుల సంగతి మనం చూస్తాం కదా, పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. కొందరు అక్రమం చేస్తుంటారు, పాపం చేస్తుంటారు, వారు నడిఈడలోనే మరణమైపోతారు, కత్తి పట్టుకుంటారు, కత్తితోనే నశిస్తారు. భూ కబ్జాలని మనం చదువుతుంటాం పేపర్లో, అక్రమం అన్నమాట. దేవుని గురించిన తెలివి లేదు. దేవుని గురించిన జ్ఞానం ఉంటే అలాంటి అక్రమాలకు ఎప్పుడు ఎవరు పాలు పొందరు. ఎంత శ్రేష్టమైంది ఇలాగూ ఈ ఉదయకాలం వచ్చి దేవుని మాటలు వినడం. దేవుని మాటలు వింటే నువ్వు పాపం చేయవు. వారి హృదయంలో దేవుని ధర్మశాస్త్రం ఉన్నది కనుక వారి అడుగులు జారవు. దేవుని స్తోత్రం హల్లెలూ, అడుగులు జారవు. ఎందుకంటే దేవుని మాటలు ఉన్నాయి వారి హృదయంలో. దేవుని ఉపదేశం వారి హృదయంలో ఉంది కానీ వారు పాపం చేయరు. ఎందుకంటే ఆ ఉపదేశం వారిని చక్కగా నడిపిస్తుంది, చక్కగా నడిపిస్తుంది. మరి ఇక్కడ పగడముల కంటే, అపరంజి కంటే, వెండి కంటే, బంగారం కంటే కోరదగినది దేవుని ఉపదేశములని. ఎందుకంటే దాని కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. 21-23 చూడండి, నాకు మారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకు. అది నీకు జీవముగాను, నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచేదో, నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదు. అని చూడండి, అన్నీ మేళ్ళే కదా. ఉపదేశాన్ని అనుసరించిన వారికి అన్నీ మేళ్ళు. ఈరోజు వాక్యం నుండి మనం 3 ఉపదేశాలు ధ్యానించినాం. నేను ఉపదేశము చెప్పినప్పుడు మీరు చేతులెత్తి దేవునికి చిత్తం ప్రభు అని చెప్పండి. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండు. ఉపదేశం మీద మనస్సుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. ఉపదేశము విడిచిపెట్టకుండా దాన్ని గట్టిగా పట్టుకునుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ పరిశుద్ధ నామములో స్తోత్రం. ఉపదేశము మా కొరకు ప్రతిదినము కూడా నువ్వు సిద్ధపరిచి మా చెవులకు నీవు వినిపిస్తున్నావు. వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. నీ ఉపదేశము మేము గైకొన్నప్పుడు మేము కీడులో పడం, మేము తప్పింపబడతాం, మేము జీవ మార్గంలో నడుచుకుంటాం, మేలైనది మేము అనుసరించడానికి మాకు జ్ఞానం కలుగుతుంది. కాబట్టి నాయన, భక్తులైనా, పెద్దలైనా, తల్లిదండ్రులైనా, అనుభవాలైనా మాట్లాడినప్పుడు చెవియొగ్గి ఆలకించుటకు సహాయం దయచేయండి. అది మేలుకరమని తెలుసుకునడానికి ఉన్న జ్ఞానము దయచేయండి. కీర్తనకారుడు చెప్పిన రీతిగా, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, నన్ను వారు గద్దించడం నాకు తైలాభిషేకం. అట్టి తైలాభిషేకము నాకు దూరము కాకుండా గాక అని అంటున్నాడు. అలాగే ప్రభువా, ఈరోజు విధేయత మాకు దయచేయండి, వినయము మాకు దయచేయండి. ముఖ్యంగా యవన బిడ్డలు దారి తప్పిపోతున్నారు, తల్లిదండ్రులకు అవిధేయత చూపుతున్నారు. సంఘంలో కూడా క్రమం కావాలంటే పెద్దలు చెప్పిన మాట విధేయత చూపాలి, దేవుని మాటకు లోబడాలి. అప్పుడే క్రమ పద్ధతిలో ప్రతి జీవితం ఉంటుంది. కనుక ప్రభువా, మీరు మాకు ఈరోజు మాట్లాడిన ఈ మాటలు మా హృదయంలో ముద్రించమని, మా జీవితాలు చక్కబెట్టుకోవడానికి మాకు క్రమము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.
కృపగల దేవా, నీ యందు భయభక్తులు గల వారికి ఏది కుదవలేదు నాయన. ప్రభువా, నీవు దీవించే దేవుడు, నీ మాట శ్రద్ధగా వింటే భూ ప్రజలందరికంటే నిన్ను హెచ్చిస్తానన్నావు. నీ మాట శ్రద్ధగా వింటే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చినావు. కృపగల దేవ, ఎన్నెన్నో వాగ్దానాలు, అవన్నీ విధేయులైన వారికి వర్తిస్తుంది ప్రభువా. మా మార్గంలో మేము చక్కగా వర్ధిల్లాలంటే నేను కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా సూటిగా ఉన్న మార్గంలో మేము పయనించడానికి నీ ఉపదేశములు మేము జాగ్రత్తగా గైకొనటకు సహాయం దయచేయమని, టీవీ ద్వారా వింటున్న వారిని కూడా గొప్పగా దీవించి ఉపదేశాన్ని గైకొనని దాన్ని గట్టిగా పట్టుకోవడానికి ఉన్న సిద్ధ మనసు దయచేయమని ఏ సునామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించునుగాక.